ఈరోజు కడపలో దాదాపుగా మరో 400 కోట్ల రూపాయలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు ఈ రోజు జరుగుతా ఉన్నాయి. ఇప్పటిదాకా జరుగుతా ఉన్న కార్యక్రమాలన్నీ కూడా గతంలో శంకుస్థాపన చేసి జరుగుతా ఉన్న కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పనులు వేగవంతంగా ముందుకు అడుగులు వేస్తూ మనందరికీ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు మళ్ళీ ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు శ్రీకారం చుడుతూ శంకుస్థాపన చేస్తా ఉన్నాం. వచ్చే ముందు కడపలో రోడ్డు మార్గం ద్వారా వస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. ఆ రోడ్లు అయితేనేమి, ఆ అభివృద్ధి చేస్తూ ఉన్న పరిస్థితులు అయితేనేమి చూసినప్పుడు, ఎందుకనంటే గతంలో నాన్నగారి హయాంలో 2004 నుంచి 2009 మధ్యలో కడప ఈ మాదిరిగా అభివృద్ధి జరగడం చూసాం. నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ కడపను పట్టించుకోలేదు, అసలు కడప జిల్లాను పట్టించుకున్న పాపాన ఎవరూ కూడా పోలేదు. అటువంటి పరిస్థితి నుంచి దేవుడి దయతో మళ్ళీ మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు మళ్ళీ కడప జిల్లాకు మంచి రోజులు వచ్చినట్టుగా బాగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే చూస్తే చాలా ఆనందం అనిపించింది. ఈరోజు గతంలో చేసిన దానికన్నా ఇంకా అడుగులు ముందుకు వేస్తూ ఈరోజు ఒకటి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. మహావీర్ సర్కిల్ నుంచి పుట్లంపల్లె వరకు 100 అడుగులు వెడల్పుతో 6 వరుసల్లో రోడ్లు వేశాం. మహావీర్ సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు 80 అడుగులు వెడల్పుతో 4 లేన్ రోడ్డు కూడా వేశాం. ఇవాళ రెండింటినీ కూడా ప్రారంభించడం కూడా ఎంతో సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాదాపుగా 80 కోట్ల రూపాయలతో పనులన్నీ కూడా అయిపోయి చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు శంకుస్థాపనలు చేసే కార్యక్రమానికి వచ్చి సిటీలో మరికొన్ని ముఖ్యమైన రోడ్లను కూడా విస్తరిస్తూ ఉన్నాం. కృష్ణా థియేటర్ నుంచి దేవుని కడప వరకు 101 కోట్ల రూపాయలతో 4 లేన్ రోడ్లు కూడా వేసేదానికి ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. అన్నమయ్య సర్కిల్ నుంచి గోకుల్ లాడ్జ్ వరకు కూడా 74 కోట్ల రూపాయలతో రోడ్లను విస్తరించడం కోసం ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. అంబేద్కర్ సర్కిల్ నుంచి వై జంక్షన్ రోడ్డు వరకు నిర్మాణం కోసం మరో 62 కోట్ల రూపాయలతో అక్కడ కూడా రోడ్డు విస్తరణ కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి పుట్లంపల్లి వరకు రహదారి విస్తరణ పనులకు కూడా శంకుస్థాపన రోడ్ల పరంగా ఈరోజు చేస్తా ఉన్నాం. ఇవన్నీ రోడ్లు కూడా ఇదే ఇప్పుడు చూస్తున్న మహావీర్ సర్కిల్ నుంచి పుట్లంపల్లి వరకు ఏ రకంగా అయితే రోడ్డు కనిపిస్తూ ఉందో అదే మాదిరిగా ఈ అన్ని రోడ్లు కూడా సుందరీకరణ జరిగితే కడప మంచి నగరాల జాబితాలో కడప కూడా ఒకటి ఖచ్చితంగా చేరుతుందని చెప్పి చెప్పగలుగుతున్నాం. మనందరికీ కూడా ఒక్కొక్కసారి బుగ్గవంక పొంగినప్పుడు, వరదొచ్చినప్పుడు ఆ కష్టాలు ఏమిటో, ఎలా ఉన్నాయో మనందరికీ కూడా తెలిసిన వాళ్ళమే. నాన్నగారి హయాంలోనే అప్పట్లో ఆ బుగ్గవంక వరద నుంచి రక్షణ కల్పించేందుకు రక్షణ గోడ మరియు 5 బ్రిడ్జిలు నాన్నగారి హయాంలో అప్పట్లో నిర్మించడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన పనులు ఆ రోజు నుంచి మళ్ళీ ఎవరు పట్టించుకున్న పాపాన ఎవరూ పోలేదు. మొన్న ఈ మధ్యకాలంలోనే మళ్ళీ వరద వచ్చినప్పుడు నాకు ఇవి కనిపించే మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి అనే ఉద్దేశంతో 49.60 కోట్ల రూపాయలతో 50 కోట్ల రూపాయలతో ఆ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసి బుగ్గవంకను వరద ముప్పు నుంచి పూర్తిగా బయట వేసే కార్యక్రమం దిశగా ఆ పెండింగ్ పనులన్నీ కూడా రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. దానికి ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. చెర్లోపల్లి, పుట్లంపల్లి, రామన్న మరియు బుడాయిపల్లి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడంతో పాటు బ్యూటిఫికేషన్ పనులకు ఇవాళ శంకుస్థాపన కూడా చేస్తా ఉన్నాం. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన ప్రఖ్యాత సిపి బ్రౌన్ స్మారకార్థం గ్రంథాలయ ఆవరణలో నూతన భవనాన్ని కాసేపటి కిందట 5.5 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం చాలా సంతోషాన్ని కూడా కలిగించింది. ఇవన్నీ కూడా దాదాపుగా 400 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఈ బుగ్గవంక నుంచి కడప నగరానికి రక్షణ కల్పించినప్పటికీ నగరంలోని ఆర్కే నగర్, తిలక్ నగర్, మృత్యుంజయ కుంట, ఎస్బీఐ కాలనీ, ప్రకాష్ నగర్, ఎన్జిఓ కాలనీ, ఏఎస్ఆర్ నగర్, గంజికుంట కాలనీ తదితర ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికి కూడా జలమయం అవుతా ఉన్న పరిస్థితులు కూడా ఈ మధ్యకాలంలోనే 3 రోజుల కిందట వర్షం పడినప్పుడు కూడా పరిస్థితి అంతా కనిపించింది. ఈ సమస్యను కూడా స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ ద్వారా శాశ్వత పరిష్కారం చూపగలిగితే బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి రాకమునిపే కాసేపటి కిందట అమ్జద్ బాషా, మన డిప్యూటీ సీఎం గారు, సురేష్ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ 4 స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ను కూడా మంజూరు చేస్తూ నిర్ణయం కూడా తీసుకొని దానికి కూడా ఈరోజు స్వీకారం చుడతా ఉన్నాం. వీటి అన్నిటి విలువ దాదాపు 400 కోట్ల రూపాయలు. వీటి వల్ల కడప నగరానికి మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను.